ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ ఒక ఉద్యమాలకు పెట్టినటువంటి పేరు, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మీరు వచ్చి ఇక్కడ నకిలీ హామీలు ఇస్తామనో వెకిలీ చేష్టలు చేస్తామనో లోకల్ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్లు చదివితే నమ్మేటువంటి జాతి కాదు మా తెలంగాణ జాతి. తెలంగాణ జాతి చాలా చైతన్యవంతమైనది. ఇంతకంటే మెరుగైన పాలన మీ మీ రాష్ట్రాల్లో ఇచ్చుంటే మీరు ఇక్కడ చెప్పండి. అక్కడ మాత్రమే ఏం చేయం, అక్కడ గుడ్డి పాలన ఉంటుంది, అక్కడ ప్రజలు నిద్రపోయే పరిస్థితి ఉండదు, రోజు మతకల్లాలతో అట్టుడుకుతూ ఉంటుంది మీ రాష్ట్రాల్లో, కరెంటు కోతలు ఉంటాయి, రైతు ఆత్మహత్యలు ఉంటాయి, సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు. మీరొచ్చి మా దగ్గర నీతులు చెప్తామంటే నడవై. మీరు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా తెలంగాణ ప్రజలు తెలంగాణ జాతి నమ్మదు. మీ డిక్లరేషన్లు, మీ దొంగ డిక్లరేషన్లకు తెలంగాణలో స్థానం లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడో డిక్లేర్ చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ అయిపోయింది. మీరు ఏం చేసినా ఈ రెండేళ్ళే, ఎన్నికలప్పుడు మీరు వస్తారు, ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల కోసం ఒక సామాజిక చైతన్యంతో, సామాజిక దృక్పథంతో, సామాజిక కోణములో పనిచేసేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అందుకే మా యాతాకుల భాస్కరన్న లాంటి వాళ్ళు, సామాజిక ఉద్యమ నాయకులు, ఎన్నో పోరాటాలు జీవితమంతా పోరాటం చేసినటువంటి భాస్కరన్న లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ నాయకత్వంలోనే దళిత గిరిజన జాతికి మేలు జరుగుతుందని, పేద ప్రజలకు మేలు జరుగుతుందని వాళ్ళంటి నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా భాస్కరన్న సేవలను ఉన్నతమైన స్థానంలో బీఆర్ఎస్ పార్టీ వారి సేవల్ని గుర్తిస్తుందని, వారికి తగిన గౌరవం అందిస్తుందని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.